వాళ్ళకందరికీ కూడా ఆ ఉదయపూర్వక నమస్కారం. నిన్న వైఎస్ఆర్సీపీ ఇచ్చిన బంధును రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వారిచే దౌర్జన్యంగా ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడ లేని విధంగా పోలీస్ యాక్ట్ 30 యాక్ట్ను ఉపయోగించి వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా ఎక్కడ ధర్నా చేసే వాళ్ళని అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. కానీ మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 2015లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రత్యేక హోదాని గురించి మాట్లాడడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషనర్ మెంబరు అదేవిధంగా చైర్మన్ చెప్పిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏ విషయాలు చెప్పి పేపర్ ద్వారా చదవడం జరిగిందో అదే విషయాలు గల్లా జయదేవ్ పార్లమెంట్లో చదవడం జరిగింది. అంటే ఏ నాయకునికి ఈ ప్రత్యేక హోదా మీద సంపూర్ణ అవగాహన ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రత్యేక హోదా ఇది సంజీవిని, ఏమన్నా సంజీవిని అని మాట్లాడే నాయకుడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీతో యూటర్న్ తీసుకున్న తర్వాత మేము ప్రత్యేక హోదానే, మాకు ప్రత్యేక ప్యాకేజ్ అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. అంటే గంటకు ఒక మాట మార్చే రాజకీయ నాయకులను ప్రజలు ఏ విధంగా అసహించుకుంటున్నారనేది కూడా మనం చెప్పవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్మదీక్ష కోసం ఐజే గారు చెప్పినట్టు 130 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఎవరి మీద ధర్మదీక్ష, ఒక్కసారి ధర్మ పోరాటం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి ఈరోజు వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ కోసం ఎన్నో ఉద్యమాలు ఏమో చేయడం జరిగింది. అంటే ఈరోజు లైవ్లో ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేని పరిస్థితి. మన ఈ జిల్లాకు మనం చూసుకుంటే కృష్ణమూర్తి గారు ఎంతో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. నాకు తెలిసినంతవారు ఆయన 1978లోనే కర్నూలు జిల్లా నుంచి, డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఒక్కసారి కృష్ణమూర్తి గారిని ఆ పెద్ద ఆయన ఒకటే కోరేది, ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ మనస్సాక్షిని బట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ప్రత్యేక ఉద్యమాన్ని చేసేది వైఎస్ఆర్సీపీ చేసేది కరెక్టా కాదనేది మీ మనస్సాక్షి చెప్పమని చెప్పండి తప్ప, కేవలం మీరేదో తెలుగుదేశం పార్టీలో ఉండడం, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను మాట్లాడాలని మాత్రం, మాట్లాడొద్దని మాత్రం కృష్ణమూర్తి గారిని కోరుకోవడం జరుగుతుంది. మీరు ఈ జిల్లాకు స్పెషల్ స్టేటస్ వస్తే ఏమేమి అభివృద్ధి జరుగుతాయో మీకు తెలుసు కాబట్టి, మీరు మాత్రం మీరెంతో అపారమైన అనుభవం అనుభజ్ఞులు కాబట్టి మీరు కొద్ది ఆశ చూసి మాట్లాడని మాత్రం ఆయన కృష్ణమూర్తి గారిని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది, బీజేపీ నుంచి మాట్లాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేది, ఎందుకు అవసరం ఉందనేది కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఉన్నారు. అంటే మీరు కలిసి ఉన్నప్పుడు ఏం మాట్లాడినా కూడా ప్రతి ఒక్క మాట కూడా మాట్లాడిన, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పి మీరు మోడీ మీరు మాయలు పడిపోతున్నారు, మీరు ప్రత్యేక హోదాని గురించి మీరు ఖచ్చితంగా పోరాడండి, మేము మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు అది ఒక్కసారి ఆలోచించినంటే పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీలు ఎంపీలు రాజీనామా చేసినప్పుడు మీ వాళ్ళతో కూడా రాజీనామాలు చేసింటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, 1989లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు బోఫోర్స్ దాని మీద మొత్తం అందరి ఎంపీలతో మొత్తం రాజీనామా చేపించడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ రోజు ఎలక్షన్లకు రావడం జరిగింది. మీరు కానీ ఈరోజు ఆ ఎంపీలను కింద రాజీనామా, మీ ఎంపీలతో రాజీనామా చేపించింటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది. కానీ మీరు ఎంతసేపు నేను కూడా మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకూడదనేది మీ ఆలోచన ఉంది తప్ప, మీకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలనేది మీరు కోరుకోవడం లేదు కాబట్టి మీరు ఒక విధంగా డ్రామా ఆడడం జరుగుతుంది. ఈరోజేమో ఒకసారి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మీకు అవిశ్వాస తీర్మానంతో మద్దతు ప్రకటించడం జరిగింది. కానీ ఒక్కసారి ఆలోచించి, ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ.
ఈరోజు వాళ్ళు పాపం చేసి ఈరోజు వచ్చి మేము ఏమో చేస్తామంటే మనం పూర్తి అన్యాయం అయిపోయినది కాంగ్రెస్ పార్టీ నుంచే. మొత్తం ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఏం కూడా ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆదాయ వనరు లేకుండా ఏం లేకుండా అడ్డగోలుగా మొత్తం రాజధాని లేకుండా అడ్డగోలుగా పార్లమెంట్లో తలుపులు మూసి ఈ రాష్ట్ర విభజన చేసిన నాయకులు మాట్లాడటం మాత్రం ఎవరు కూడా సహించని పరిస్థితి. ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఇంతకుముందు 2014లో ఏ కోపం ఉందో అదే కోపంగా ఇప్పుడు కూడా 2019లో కూడా మీ మీద కోపం తగ్గదు. మీరు మాత్రం ఒక్కసారి మళ్ళా మీరు ఇంకా ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే మీరు ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు చేసిన అన్యాయాన్ని మీరు సరిదిద్దుకొని తప్ప మీరు ఈరోజు తెలుగుదేశంతో పోరాడమని చెప్తున్నారు. నిన్న స్పెషల్ స్టేటస్ కోసం వైఎస్ఆర్సిపి మా నాయకులు కార్యకర్తలను చేసి మీరెందుకు సపోర్ట్ చేయలేకపోయినారు? మీరు కర్నూలులో ఈ స్పెషల్ స్టేటస్ కోసం మొత్తం రాష్ట్ర బంద్ అయితే మీరు కర్నూలులో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముందో ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మిమ్మల్ని కోరేదో ఒకటే, మీరు చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలంటే మాత్రం ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎవరు చేసినా కూడా దానికి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం తెలుగుదేశం నాయకులతో మాదిరి మాటలతో మాత్రం మేము వైఎస్ఆర్సిపి నాయకులు కానీ మా నాయకుడు కానీ మభ్య పెట్టే ప్రసక్తి లేదు. మొట్టమొదటి నుంచి మా నాయకుడు స్పెషల్ స్టేటస్ కోసమే పోరాటం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా నాయకుని వెంటనే ఉండరు. 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా వస్తుందని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది.